రాయచోటి పట్టణానికి ఆనుకుని నారాయణ రెడ్డి వారి పల్లెలో ఏడు వేల ఇళ్ల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్న దృశ్యాలను మీరు కళ్ళ కట్టినట్టు చూశారు. ఈ నిర్మాణాలన్నీ కూడా ఒక పక్కన శరవేగంగా జరుగుతూ ఉంటే రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది, ఎలక్ట్రిఫికేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది, మంచినీటి వస్తుంది, డ్రైనేజీలు, దీనికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి నిన్న అనంతపురంలో జిల్లాలో చూపించాం, ఈ రోజున అన్నమయ్య జిల్లాలో చూపిస్తా ఉన్నాం. ప్రతి చోట కూడా శరవేగంగా జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు లబ్ధిదారులతో కూడా మీ సమక్షంలోనే మాట్లాడాం. ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఒక రూపాయి లంచానికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే డబ్బులు వెళ్లే ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని మీరు చూశారు. ఈ పరిస్థితుల్లో ఈ కాలనీకి వచ్చే ముందుగానే మా శ్రీకాంత్ రెడ్డి గారు ఈ కాలనీకి నిర్మాణం బాగా జరుగుతూ ఉంది, ఈ కాలనీ అప్రోచ్ రోడ్డు నిర్మాణం కావాలి అని చెప్పేసి అడిగిన వెంటనే తప్పనిసరిగా నేషనల్ హైవే దగ్గర నుంచి ఈ కాలనీ అప్రోచ్ నిర్మాణానికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాం. తప్పనిసరిగా ఒక రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ కాలనీలో ఒక సంవత్సర కాలంలోనే రూపులేఖను మారిపోయి ఈ కాలనీలోనే దేవాలయాలు వస్తాయి, ఈ కాలనీలోనే మసీదు వస్తుంది, ఈ కాలనీకి సంబంధించి ప్రతినిత్యం ఆర్టీసీ బస్సు సౌకర్యం పిల్లల చదువుల కోసం వాళ్ళ రవాణా కోసం తిరుగుతూ ఉంటుంది. అంటే మనసు ఉండాలా, అక్క చెల్లెమ్మల ఆలోచనలు, పేదవాళ్ళ ఆలోచనలు, ఇదేదో వెంటనే మనసులో వచ్చి చేసేసింది కాదు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఆ పాదయాత్రలో లక్షలాది మంది అక్క చెల్లెమ్మలు పడుతున్న ఇబ్బందులు బాధలు, వాళ్ళు బాడుగేళ్లలో ఉండి అద్దెలు చెల్లించలేక పడుతున్న బెతలు కూడా చూసి, ఆ కష్టాలు చూసి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ల చేతుల్లో ఇళ్ల పట్టాలు పెట్టి 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే